హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా థాట్స్. వీటి కోసం నేను వర్షాకాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తానండి. సడన్గా నాకు కనిపించాయి చిలుకూరు వెళ్ళే దారిలో. మరి ఇంకెందుకు ఆలస్యం అని కార్ ఆపి తీసుకున్నాను. చాలా దగ్గర పెట్టారు అక్కడ, ఒక దగ్గర నచ్చి తీసుకున్నాను. వీటిలోనే హైబ్రిడ్ కూడా ఉంటుందండి, అది పింక్ వైట్ షేడ్లో ఉంటాయి. వీటినే మనం వాక్కాయలు, క్రాన్బెర్రీ, కరోండా అని సమ్ నెల్లూరు సైడ్ వేరే పేరు కూడా విన్నానండి, నాకు సరిగ్గా గుర్తులేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. వీటిని పప్పులో వేసుకుంటారు అండ్ పచ్చడి పెడతారు. అండ్ స్వీట్ షాప్లో మనం ఎర్రగా చెర్రీస్ చూస్తాం కదండి, అవి ఇవే క్రాన్బెర్రీసే. వీటిని ఏం చేస్తారంటే ముందుగా సీడ్స్ తీసేసి షుగర్ సిరప్లో డిప్ చేస్తారండి, అందులోనే కలర్ వేస్తారు రెడ్ కలరు, అందుకే మనకు రెడ్గా చెర్రీస్ కనిపిస్తాయి. ఇదిగోండి ఈరోజు నేను పప్పు చేసేసాను ఆల్రెడీ, చాలా బాగుంటుంది పప్పు. వాకాయి పుల్ల పుల్లగా పప్పు మామిడికాయ కన్నా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను పప్పు వాకాయ రెసిపీ. ఈ క్రాన్బెర్రీస్ అనేవి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. మనకి సీజనల్గా ఏమన్నా ఫ్రూట్స్ కానీ ఇలా వెజిటేబుల్స్ కానీ వస్తే కంపల్సరిగా తీసుకొని ఎవ్రీ వీక్ చేయండి, పిల్లలకు కూడా చాలా మంచిది ఇది. కాస్ట్ అయితే ఎక్కువే ఉంటుందండి, 100 కిలోనే చెప్పారు, 80 రూపీస్కి ఇచ్చారు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.